అవుతుందో తెలుసా? ప్లాన్ చేద్దాం, ఒకరోజు మన ఫ్యామిలీ మొత్తం వెళ్దాం. ఏంటో అభి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి సినిమాకి వెళ్లాలంటే 1000-2000 ఖర్చు అయిపోతాయి. మనం ఉన్న పరిస్థితికి ఇలాంటివన్నీ కుదురుతాయా? నువ్వే చెప్పు. బాలేవారే, మనం రోజు ఏమి సినిమాకి వెళ్లడం లేదు. ఎప్పుడో ఒకసారి మనసు అలా రిలాక్స్ అవ్వడం కోసం వెళ్తాం. ఇదంతా మన మనసుకి హెల్త్ కి చాలా అవసరం. ఖర్చు గురించి ఆలోచించకూడదు అత్తయ్య. డాక్టర్కి ఇచ్చేది సినిమాకిస్తున్నావని అనుకోవాలి. నాకు ఆశగానే ఉంది, కాని జరగాలి కదా. ప్రతిసారి ఆయన పెన్షన్ డబ్బులు వచ్చినప్పుడల్లా అప్పులకి ఖర్చులకి డబ్బు తీసి పెడుతున్నప్పుడు ఆయన మొహం చూడాలి. నాకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకేనమ్మా పూలు కొనాలన్నా నేను 10 సార్లు ఆలోచిస్తాను. అత్తయ్య, 8 మంది ఉన్నాం, ఒకే ఒకరు సంపాదిస్తున్నారు, ఎలా మేనేజ్ అవుతాం? ఒక్కసారి హాస్పిటల్ ఖర్చు పడినా అందరం స్తంభించిపోతాం. మనందరి మానసిక స్థితి అస్సలు బాగోలేదు. చూద్దాంలే అత్తయ్య, కొంచెం కొంచెంగా అంత మార్చేద్దాం. ముందుగా కుమార్ బావ గారిని సెటిల్ చేయాలి, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. వాళ్ళు తలుచుకుంటేనే నాకు చాలా భయం వేస్తుంది. ఏదో ఆ నందిని కాబట్టి గుట్టుగా కాపురం చేసుకుంటుంది. తన పరిస్థితిలో ఇంకెవరైనా అమ్మాయి ఉండుంటే నువ్వు వద్దు, నీ కొడుకొద్దని నా మొహాన్ని తాళిపడేసి వెళ్ళిపోయేది. నిజమేనమ్మా, మీరిద్దరూ చేసే తప్పేంటో తెలుసా? ప్రతిదానికి చనువివ్వడం. మొదటిసారి తప్పు చేసినప్పుడే దాన్ని ఎత్తి చూపి అప్పుడే ఆయన మీద మీరు కోప్పడుంటే తను కూడా తన తప్పేంటో తెలుసుకునేవాడు. మనకి నచ్చినట్టు మనం ఉండలేము, అందరూ మనల్ని ప్రశ్నిస్తారు అనే భయం ఆయనకుండే. అవును, ఆయనే తన తప్పేంటో తను తెలుసుకుంటాడు అని మీరిద్దరూ వదిలేయడం వల్లే మీ మీద, నందిని అక్క మీద అస్సలు ఆయనకి భయం లేకుండా పోయింది. మావయ్య కూడా ప్రతిదానికి నిదానంగా ఉండబట్టే అప్పుడప్పుడు ఆయన కోప్పడినా పెద్దబావగారు చిన్నబావగారు ఆయన పట్టించుకోవట్లేదు. నువ్వు ఈ విషయాలన్నీ చెప్పి చెప్పి నాకు కూడా ఈ మధ్య వాళ్ళ మీద కోపం వస్తుంది. ఎవరేమనుకున్నా ఈ మధ్య నేను మొహమాట లేకుండా మాట్లాడుతున్నాను. ఇదే అత్తయ్య కావాల్సింది. ఇప్పుడే చిన్నబావగారికి, చిత్ర అక్కకి తప్పు చేస్తున్నావు అనే భావన కలుగుతుంది. డబ్బులు బాగా కూడబెడుతున్నావు, అమ్మ ప్రశ్నిస్తుందేమో కాబట్టి మనం కోప్పడకూడదు అనే ఫీలింగ్ వస్తుంది. మీరు స్టార్ట్ చేసింది కాస్త లేటుగా అత్తయ్య, కానీ మరీ అంత లేట్ ఏం అవ్వలేదు. ఇదే మెయింటైన్ చేయండి. సరే అమ్మా. అమ్మా రమ్య, రామ్మా ఉండండమ్మా. ఏమైంది రమ్య? అమ్మా, దారి పొడుగునా మీ టమాటాలు పడుతూనే వస్తున్నాయి, మీరు చూసుకోకుండానే వస్తున్నారు. నేను కూడా ఇందాకటి నుంచి ఒక్కొక్కటి ఏరుకుంటూ వస్తున్నాను. ఇదిగోండమ్మా. థ్యాంక్స్ అమ్మా. అభితో మాట్లాడుతూ వస్తూ టమాటాలు కింద పట్టం అస్సలు చూసుకోలేదు. అసలు మార్కెట్ లో టమాటాలు దొరకడమే కష్టమమ్మా. అవునమ్మా. మా వెంకీ వచ్చి సామాన్లన్నీ దింపేశాడమ్మా. వచ్చారమ్మా, వచ్చి టక్క టక్క అన్ని సామాన్లు కింద దించేశారు. మరీ అంత స్పీడా? ఒక థ్యాంక్స్ చెప్పి కాఫీ ఇచ్చేలోపు బయలుదేరి వెళ్ళిపోయారు. ఇలాంటి మనుషులు ఈ కాలంలో ఎక్కడుంటారు చెప్పండి. సహాయం చేయడంలో ఆయనకు ఆయనే సాట్ అనుకో. ఇంట్లో వంట మొదలు పెట్టావా? అవునబ్బి, కాని నాకొక్కదానికే కదా. పొద్దునైతే ఏదో లైట్ గా టిఫిన్ చేస్తాను, నాకు ఫస్ట్ షిఫ్ట్. ఆఫీస్ కి వెళ్తే అక్కడే టీలు కాఫీలు ఉంటాయి, నైట్ కూడా భోజనం అక్కడే. వంట ఒక్క పూటకే కదా, అందుకే ఏ ప్రాబ్లం లేదు. పనికి వెళుతూ ఇంటి పనులు కూడా చేసుకోవడం కష్టంగా ఉందమ్మా. లేదమ్మా, ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ ఫ్యామిలీ ఉంటే కష్టంగా ఉండేదేమో, నేను మాత్రమే కదా. నాకెక్కువ పనులుంటే ఊరు నుండి అమ్మ బయలుదేరి వచ్చేస్తుంది. అవును, మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? నాన్న లేరబ్బి, కాలం చేశారు. అమ్మ మాత్రమే తను ఊర్లో ఉంటారు. ఏమో తెలియదు కానీ ఇటువైపు రావాలంటే అమ్మకు అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడొచ్చినా వెంటనే ఊరికెళ్ళిపోతానంటుంది, అందుకే నేనే మేనేజ్ చేసుకుంటున్నాను. వాళ్ల పెంపకం చాలా బాగుందమ్మా. ఏదో ఉద్యోగానికి వెళ్ళి సంపాదిస్తున్నావని కాకుండా మంచి చెల్లు కూడా తెలుసుకున్నావమ్మా. పైగా సాంప్రదాయాలని బాగా తెలుసుకుని పాటిస్తున్నావు. మీ అమ్మ చాలా గొప్ప ఆవిడమ్మా. చెప్పాలంటే ఈ సాంప్రదాయాలు ఇవన్నీ అమ్మకు కూడా పెద్దగా తెలీదమ్మా. ఇవన్నీ నేను తెలుసుకున్నవే, కాకపోతే ఒంటరిగా ఉండడం కొంచెం బోర్ కొడుతుంది. అందుకే అమ్మని కూడా నాతో పాటు ఉండమని అడుగుతున్నాను. అమ్మే రానని మొండికేస్తుంది. ఎందుకు నువ్వు ఒంటరిగా ఉండాలి? ఉద్యోగం నుంచి రాగానే పనులు చూసుకుని మా ఇంటికి వచ్చేసాయి, కాలక్షేపం చేయొచ్చు, కలిసి మార్కెట్కి వెళ్దాం. నీకు కూడా ఒంటరిగా ఉన్నట్టు అనిపించదు కదా? అవును, ఇంటి పక్షిలా ఉండిపోకు రమ్య. నీకు ఫ్రీ టైం దొరకగానే మా ఇంటికి వచ్చేసాయి. నలుగురితో మాట్లాడినట్టు ఉంటుంది, మనసు కాస్త రిలాక్స్ గా ఉంటుంది. ఖచ్చితంగా చేస్తానులే అభి. మీ ఫ్యామిలీ అందరూ నాకు చాలా క్లోజ్ గా అనిపిస్తున్నారు, ఏదో రిలేటివ్స్ లాగే అనిపిస్తున్నారు. ఖచ్చితంగా నేను వస్తాను. మీరు కూడా నా ఇంటికి ఒకసారి రావచ్చు కదా? వస్తామమ్మా, పనులని పూర్తి చేసుకున్నాక అందరం కలిసి వస్తాం. మీ ఇంట్లో ఏమైనా పనులుంటే చెప్పు, మేము కూడా ఒక చెయ్యేస్తాంలే. నీకేమైనా పనులుంటే చూసుకోమ్మా, మేము తర్వాత వస్తాం. సరే అమ్మా. అభి,
నువ్వు చాలా అందంగా ఉంటావు. ఊరికే జోక్ చేయకు రమ్య, కాంప్లిమెంట్స్ ఇస్తే తీసుకోరా ఏంటి? సరే బాయ్ అబ్బి.